ఎంన్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. మండపేట మండలం కేశవరం గ్రామంలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఒక లారీని అందులో ఉన్న 3 టన్నులపైన ఉన్న పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6A71 కేసులు నమోదు చేశారు. మండపేట మండలం కేశవరం గ్రామంలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఒక లారీని సివిల్ సప్లై రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రామ శివారు రైస్ మిల్ వద్ద ఆగి ఉన్న ఏపీ 16TH7494 లారీని లోడ్ ఏమిటని గ్రామ రెవెన్యూ అధికారిని వీరమ్మ ప్రశ్నించగా, నీళ్లు నవిలిన లారీ డ్రైవర్ వెంటనే లారీని కేశవరం బీటు మెట్ట వైపు నడుపుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో అప్రమత్తమైన ఆమె సిబ్బంది రాజేంద్ర వెంకటాలతో కలిసి లారీని వెంబడించి సుమారు కిలోమీటర్ దూరంలో లారీని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సుబ్బరాజు, విజిలెన్స్ అధికారులు, గ్రామ విఆర్ఓ రామచంద్రరావు లారీని తనిఖీ చేసి 3.2 టన్నులు స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ బొందల నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యం విలువ 1,21,000 రూపాయలు ఉంటుందని, వీటిపై క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగుతుందని సుబ్బరాజు మీడియాకు వివరించారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నారు. అలాగే బియ్యం లారీని పట్టుకున్న ప్రదేశంలో ఉన్న ఒక రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. పీడీఎస్ బియ్యానికి సంబంధించిన వివరాలను, అలాగే వాటిని కొన్నవారి వివరాలను విచారిస్తున్న అధికారులు అక్రమంగా పీడీఎస్ వ్యాపారానికి కేశవరం అడ్డాగా మారిందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదయం సుమారు 8:30 ఆ ప్రాంతంలో మండపేట తహసీల్దార్ గారు సంబంధించిన కేశవరం గ్రామానికి సంబంధించిన గ్రామ రెవెన్యూ అధికారులకి, గ్రామ సహాయకులకి ఇలాగ మండపేటకు సంబంధించిన సూర్య రైస్ మిల్ నుంచి రైస్ వెళ్తోంది, దాన్ని ఆఫ్ చేయమని వారికి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సంబంధించిన గ్రామ రెవెన్యూ అధికారి వీరమ్మ గారు వెళ్ళి ఆ డ్రైవర్ని ఆఫ్ చేయమంటే అతను దురుసుగా ఆ లారీని తీసుకుని టువర్డ్స్ బీడిమెట్ల ప్రదేశానికి వెళ్తుంటే గ్రామ రెవెన్యూ సహాయకులైన రాజేంద్ర, అదేవిధంగా వెంకట్రావు ఇద్దరు కూడా వెంటనే బండి తీసుకుని సర్వే నెంబరు 66 నుంచి వెంబడిస్తూ సుమారు సర్వే నెంబరు 80 దగ్గరకు వచ్చేటప్పటికి ఆ లారీని ఆపడం జరిగిందండి. ఈ లారీలో బియ్యం సుమారు 60 మూటలు, కుట్టేసిన మూటలతో స్టిచ్చింగ్ చేయబడిన మూటలు ఉన్నాయండి. ఒక్కో మూట సుమారు 50 కేజీలు ఉంటుంది. అదేవిధంగా లూజ్ కూడా రైస్ ఉందండి ఇందులో, అదొక 2 క్వింటాల్ రైస్ ఉంటుంది. అలాగా 3 టన్నుల 2 క్వింటాల్ రైస్ సుమారు విలువ వచ్చి 1,21,600 వరకు విలువ చేయబడుతుంది. ఈ లారీ నెంబర్ వచ్చి ఏపీ 16TH9474 లారీని ఇక్కడ ఆపడం జరిగింది. వెంటనే ఈ డ్రైవర్ పేరు అది తెలుసుకోవడం, బొందల నాగేశ్వరరావు అని చెప్పడం, అతను ఈ పీడీఎస్ సంబంధించిన రైస్ని తీసుకుని వెళ్ళి ఇతర ప్రాంతాల్లో అక్రమంగా కొనడం అమ్మడం చేయడం చేస్తున్నాడు. ఇది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955కి 6A సెక్షన్ 7(1) కింద ఇది అగెనెస్ట్గా ఉంది. అదేవిధంగా ఇతను విధులు నిర్వహిస్తున్న విఆర్ఓ మీద దురుసుగా ప్రవర్తించడం వల్ల ఐపీసీ సెక్షన్స్, ఈ రైస్ని దొంగతనంగా తీసుకెళ్తున్న వల్ల ఐపీసీ సెక్షన్ 420 కూడా ఇతని మీద అమలు జరుగుతుందండి. ఈ సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా తనిఖీ చేసి విచారణ జరుపుతున్నారండి. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం సార్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.